ఎన్ని పాదాసనాలు చేసినా షర్మిల ఎంత కాలు ఎదురు కొట్టుకున్నా జీవితంలో ఆమె నాయకురాలు కాలేదు. ఏదున్నా టిఆర్ఎస్ ఈడ కాంగ్రెస్ మధ్యనే ఉంటదిగా, జగడం ఉంటదా, పంచాయతీ ఉంటదా, దోస్తాన్ ఉంటదా, తిట్టుకుంటామా కొట్టుకుంటామా, ఏదున్నా టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటదిగా. ఇప్పుడు బీజేపీ కాలు ఎదురు కొట్టుకుంటున్నది ఎట్లా పోవాలని, ఈడదాకా రావాలని. ఇంకా బీజేపీ ఇంకా వాళ్లే కష్టం పడుతున్నారు, ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి. మళ్ళా బీఎస్పీ ఒక దిక్కు ట్రై చేస్తున్నది, వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ లా వాళ్ళకు కూడా ఓట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ఎస్సీ ఓట్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా మినిమం ఒక కాన్ఫిడెన్స్ లా వాళ్ళకు కూడా ఒక 5-6 వేల ఓట్లు ఉన్నాయి వాళ్ళకు కూడా. వాళ్ళని తీసేయడానికి రాదు కదా బీఎస్పీ. సిపిఎం ఉంది, సిపిఎం ఉంది, సిపిఎం సిపిఎం కూడా కాదు, నల్గొండ వరంగల్ కొన్ని జిల్లాలో ఉన్నాయి కదా, సిపిఐ సిపిఎం కూడా ఉంది కదా, లేదండి లేదు కదా. మళ్ళీ ఎంఐఎం ఉంది ఇక్కడ, ఆల్రెడీ కబ్జాలు ఉన్నారు 7 సీట్లలో. మేము ఇంతమంది మీ పంచాయతీ ఎప్పుడు ఓడవాలి, మేమెప్పుడు కాదు. ఇక నువ్వు మళ్ళీ 10 దాన్ని వచ్చి ఏం చేస్తావు, అది ఈజీ కదా. అనవసరంగా ఇక్కడ అంత న్యూసెన్స్ ఎందుకు చేస్తున్నావు, వచ్చి ఆకాంక్ష ఆతను తిడతావు, ఈయన తిడతావు, ఈయన తిడతావు, నోరు. నువ్వు ఆడపిల్లవు కాబట్టి నేను తిట్టలేకపోతున్నారేమో, ప్రాబ్లం అదే వచ్చింది. అదొకటి రాజశేఖర రెడ్డి గారు బిడ్డే కాబట్టి ఎందుకు లేకపోయాని మా కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు. ఎందుకంటే మనకి మన నాయకుడు బిడ్డే కదా, పోన్లే అని చెప్పి. ఇక మీతో పార్టీ వాళ్ళు ఏమో మన బాగానే చాలా మంది టిఆర్ఎస్ మంత్రులు తిడితే కూడా పాపం వాళ్ళు ఏం తిడతాం, ఆడామే కదా, ఆడపిల్ల కాదు కదా, ఏం తిడతామని వాళ్ళే మన లేకపోతున్నారు. ఎందుకు ఇదంతా ఇంత న్యూసెన్స్ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? మీరు నడిచింది రాజశేఖర రెడ్డి గారు కాలం ఉండే నడిచింది, అయిపోయింది ఇంకా. అది ఇంకా ఆత్మ ఉన్నది, ఆత్మ సాక్షిపక్షం చేయాలి మేము. ఇప్పుడు మా అయ్యా కూడా మేము ఆత్మ మేము కూడా సాక్షిపక్షం చేయాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీఎంలు ఉన్నారు, ఎంతమంది వాళ్ళ తండ్రులు కోరికలు ఉంటాయి, ఇప్పుడు మేము చేయాలి. ఏది అంత కమ్ము అంత మొత్తం అంత వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళని తిట్టుకుంటా. నువ్వు రైట్స్ ఉన్నాయి కదా డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకోవచ్చు పెట్టుకోవద్దా అని ఎవరు అంటలేదు. నేను ఏదన్నా ఇష్యూస్ వేసుకుందా, అందుకే నిన్ను కూడా చెప్తే కదా. నేను ఇప్పటి వరకు అయితే అసలు నాకైతే నేను కోవట్ అనే పదము దురదృష్టం ఏంటంటే, ఈరోజు షర్మిల అన్నది కాంగ్రెస్ పార్టీలో మావోలు కూడా అన్నది నన్ను, అది నాకు శాపం అనుకుంటుంది. కోవట్టు కేటీఆర్ కోవట్టు, ఇంకా కేటీఆర్ దొరకనే దొరకడు. కేటీఆర్ ఎప్పుడైనా దొరికితే నాకు అసెంబ్లీలో దొరుకుతాడు. జగ్గారెడ్డితో కేటీఆర్ బయట మాట్లాడేప్పుడు నేను ట్రై చేసిన నాతో అపాయింట్మెంట్ ఇస్తాడా? నాకు కేటీఆర్ అపాయింట్మెంట్ ఇయ్యాడు, సీఎం అపాయింట్మెంట్ ఇయ్యాడు, హరీశ్వా దగ్గర కూడా అపాయింట్మెంట్ దొరకదు, నేను ట్రై చేస్తా కూడా దొరకదు. ఇంకేమో పోనీలా వీనితో ఎందుకు పనిచేద్దాం నాకు ఇయ్యరు. వీడనేమో మాకు అపాయింట్మెంట్ దొరకాయి, ఆడనేమో కోబట్లాడు. ఇప్పుడు షర్మిల రెండవది మా పార్టీ వాళ్ళే మాకు చెప్తుంది, మా పార్టీ వాళ్ళు అన్నది కదా, ఆమెనేమంటావు పాపం. నేను ఆ విషయంలో ఆమె ఏమన్నా, ఎందుకంటే మా వాళ్ళే సగం బదలాం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఆమెనేమంటాం చెప్పు. కానీ నేను కోవట్ అనే పదము ఏదో, కోవట్ అంటే ఏదో నాకు పెద్దగా అంత, ఆ కోవట్ అంటే అది అది ఎలాంటి దానికి ఏ సందర్భానికి ఆ యొక్క పదాలు ఉపయోగిస్తున్నారు కానీ, కాకపోతే నేను ఎప్పుడైనా సరే అన్ని కులాలకు అన్ని మతాలకు ఒక వాళ్ళ వాళ్ళ ఆ ప్రజల ఆ సెక్షన్ ప్రజల కోసం, అన్ని కుల మతాల ప్రజల కోసము వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు ఒక ఒక వారధిగా ఉంటది. ఇప్పుడు
అంటే వారధి అంటే నాకు ఏంటి అది వారధి అంటే రిచ్ అనుసంధానకర్త వారధిగా ఉంటా మీడియేటర్ మీడియేటర్ తప్పేం లేదు దేనికోసం ఉంటా అన్ని కుల మతాల ప్రజల సమస్యల పరిష్కారం కొరకై వారధిగా ఉంటా అట్లానే నేను షర్మిల తీరు ఒక మతపరమైన బీజేపీ ఏజెంట్గా ఉంటా షర్మిల 100% బీజేపీకి బినామీ బీజేపీకి ఏజెంటే అనే అనుమానం లేదు మతపరమైన బీజేపీకి ఆమె పనిచేస్తున్నది ఇలా ఏం డౌట్ లేదు కదా ఇంకా షర్మిల మళ్ళా ఈరోజు ఏమైనా మాట్లాడితే కూడా మళ్ళా తీస్తాం ఏముండయో నేను నిన్ననే చెప్పిన నా జోలికి రాకుండా వస్తే నేను మా బరాబర్ అంటా నేను కాబట్టి చాలా సలహాలు నేను షర్మిలకు కానీ లేకపోతే వాళ్ళ అమ్మకు కానీ ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఈ మీడియా ద్వారా నేనైతే ఈరోజు యాక్చువల్ గా ఆరోగ్యశ్రీ మీద మాట్లాడదామని వచ్చిన కానీ మీడియా మిత్రులు అనేక కొన్ని ప్రశ్నలు అడిగారు దాని జవాబు చెప్పాలి కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెప్పడం జరిగింది అసలు ఇంకొకటి నాకు అర్థం కాలేదు ఇప్పుడు వాళ్ళు ఇంకా ఆస్తులు కూడా వచ్చుకోలేదు కదా లోటస్ పాండ్లోనే ఉంటారు కదా వీళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు కదా షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్ లో కలిసే ఉంటున్నారు కదా ఆస్తులు పంపకాలు జరుగుతుంది ఇల్లు కూడా పంచుకోలేదు ఇంకా వాళ్ళు ఏం పంచుకోలేదు ఒకటే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు మరి మీరు కూర్చొని సంప్రదింపులు చేసుకుని ఒక రాష్ట్రంలో మూడు ఆ రాష్ట్రంలో ఏపీలో మూడు రాష్ట్రాలు చేసుకునే ప్రక్రియ చేసుకోండి ఇంటర్నల్ గా కాబట్టి ఈరోజు చాలా విషయాలు ఆరోగ్యశ్రీ మీద మాట్లాడాలని ఎందుకంటే చాలా జటిలమైన సమస్య ఆరోగ్యశ్రీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రంలో చాలా 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 ఇబ్బంది పడుతున్నారు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పదే పదే మీడియా ద్వారా కోరుతున్నాను దయచేసి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏమిస్తున్నారో రిపోర్ట్ నాకు అర్థం కాదు కానీ కొంత మానవత్వం తోటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పూర్వము చరిత్రలు ఇవంతున్నాయి ప్రజలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇంటెలిజెన్స్ అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారు ఈ ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు పరిపాలన మంచిగుందా లేదా అనే ఏమనుకుంటున్నారు సదుపాయాలు ఎట్లున్నాయా లేవా అనేది డ్యూటీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇది విశేషింది ఇప్పుడు ఏ లీడర్ ఆడవనుకున్నాడు ఏ లీడర్ ఎవరుకోపుతున్నాడు ఇదా ఇప్పుడు ఇంటెలిజెన్స్ డ్యూటీ ఎప్పుడైనా నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ కి చెప్తున్నా అడుగుతున్నా ఎప్పుడైనా ఆరోగ్య బాగాలేకుండా అప్పుల పాలయ్యి ఒక భార్య ఒక భర్త ఒక కూతురు ఆ కుటుంబాన్ని కోసము కష్టాలు పడుతున్న ప్రజలు ఇబ్బందులను ముఖ్యమంత్రి గారి నోటికి తీసుకుపోయి ఇది జటిలమైన సమస్య రాష్ట్రంలో ఉందని మాట్లాడిన సందర్భము ఇంటెలిజెన్స్ చీఫ్ ఎప్పుడైనా చేసిండా నేను ప్రశ్నిస్తున్నా రాజుల కాలంలో కూడా ఆ రోజు కూడా ఇంటెలిజెన్స్ ఉన్నది వారు కూడా ప్రజలు ఇబ్బంది ఎట్లా పడుతున్నారు రాజు గురించి ఏమి అనుకుంటున్నారు ఇదంతా కూడా మనము చరిత్ర దేవుళ్ళ కాలంలో ఉన్నది రాజుల కాలంలో ఉన్నది ప్రతి కాలంలో ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నది గూఢచార వ్యవస్థ ఉన్నది ఇదంతా ఏం చేస్తున్నట్టు వీళ్ళంతా